చంద్రబాబుని రోజా అన్న మాటలకు మీడియా ముందు నిప్పులు చెరుగుతున్నారు జూనియర్ ఎన్టీఆర్. సో మా మామయ్య చంద్రబాబు గారిని అవమానించింది చాలు. సో తెలుగుదేశం పార్టీ అధినేత అయిన చంద్రబాబు గారి గురించి అసలు మీకు మాట్లాడే అర్హతే లేదని, మరి ఆయన తెలుగుదేశం పార్టీ కోసం ఎంతో కష్టపడ్డారు, అది ఎంత కష్టపడ్డారు ఏమిటనేది మీలాంటి వాళ్ళ నోటి మాటల్లోనే చాలానే విన్నాం. అలాంటిది ఇప్పుడు మీరు ఆయన గురించి చెప్పడం నిజంగా చాలా బాధాకరంగా ఉందంటూ చెప్తున్నారు. సో సోషల్ మీడియాలో సైతం ఇప్పుడు ఈ విషయం ఎంతగానో వైరల్ అవుతోంది. అలాగే అభిమానులు కూడా వీటి గురించి తెలుసుకుని ఎంతగానో షాక్ అవుతున్నారు. సో నారా చంద్రబాబు నాయుడికి సంబంధించిన ఈ విషయం తెలుసుకుని ఎంతగానో షాక్లో ఉన్న సంగతి తెలిసిందే. కాబట్టి ఈ విషయాలు కూడా సోషల్ మీడియాలో సైతం ఎంతో వైరల్ అవుతోంది. చంద్రబాబు కోసం జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు రంగంలోకి దిగారు. చంద్రబాబు గురించి రోజా అన్న మాటలపై ఆయన విరుచుకుపడ్డారు. రోజా గారు మాట్లాడేటప్పుడు ముందు వెనక చూసుకుని మాట్లాడాలని, గతంలో ఇదే చంద్రబాబు పార్టీలో అవకాశం కోసం మీరు వెంపర్లాడినటువంటి విషయాలు మా అందరికీ తెలుసు, కాబట్టి ఒక్కసారి ఆలోచించండి అంటూ చెప్తున్నారు. కాబట్టి ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం ఎంతో వైరల్ అవుతోంది. అలాగే అభిమానులు కూడా వీటికి సంబంధించిన విషయం తెలుసుకుని ఎంతగానో షాక్ అవుతున్నారు. సోషల్ మీడియాలో సైతం ఈ విషయం ఎంతగానో వైరల్ అవుతోంది. అలాగే అభిమానులు కూడా రాబోయే రోజుల్లో వీటికి సంబంధించి కానీ తేల్చి చేస్తామంటూ చెప్తున్నారు. ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ అయితే ఆమె గురించి చెప్పడం చాలా బాగుందని, ఎన్టీఆర్ ఇప్పటికైనా తెలుసుకున్నందుకు చాలా ఆనందంగా ఉందంటూ చెప్తున్నారు. కాబట్టి ఈ విషయాలు కూడా సోషల్ మీడియాలో సైతం ఎంతగానో వైరల్ అవుతోంది. చంద్రబాబు కోసం జూనియర్ ఎన్టీఆర్ రావడమే కాకుండా రోజా గారికి గట్టి వార్నింగ్ ఇవ్వడం చాలా మంచిదని, ఇప్పుడు ఆమెకు ఆ వార్నింగ్ ఎంతో అవసరం అంటూ చెప్తున్నారు.